ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిపై ప్రభుత్వం పన్నుల భారం మోపడం మంచి పద్ధతి కాదని పెందుర్తి సిపిఎం పార్టీ నాయకురాలు బిరాయిని రమణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీర్పు విరుచుకుపడ్డారు. ప్రజలపై మోపిన ఇంటి పన్ను చెత్త పన్ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పెందుర్తి మండలం వేపగుంట ప్రాంతంలో సిపిఎం పార్టీ అధినేత నిరసన ధర్నా చేపట్టారు. సందర్భంగా రమణి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకుడు జి అప్పలరాజు రాజాని అప్పలనాయుడు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆస్తి విలువ పెరగొచ్చు, దాన్ని బట్టే ఈ రోజు ఇంటి పన్ను కూడా కేటాయిస్తారట. అంటే ఏంటంటే సొంత ఇంట్లోనే డబ్బులు అద్దెకి దిగినట్టు ఉంటుంది మా పరిస్థితి. ఎందుకంటే ఆస్తి విలువ సంవత్సరం పెరిగితే ఇంటి పన్ను కూడా పెరిగేటప్పటికి మేము సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండదు. ఇంటి పన్ను కట్టేది 3000 ఉన్న వాళ్ళు ఈ రోజు 12000 కట్టాలి. ఆ 12000 ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ అలా కట్టడం మొదలెడితే ఈ రోజు మేము సొంత ఇంట్లో హ్యాపీగా నిద్రపోయే పరిస్థితి ఉండదు. నెల నెల అద్దె చెల్లించుండే పరిస్థితి మాకు దాపరించింది. అలాగే జీవీఎంసీ ప్రజలకు చేసే సేవల్ని ప్రైవేట్ వాళ్ళు కమ్మేయటం కోసం ఈరోజు చెత్త మీద 120 రూపాయలు ప్రతి నెల కట్టాలని ఈరోజు చెత్త మీద పని చేసేది. అంటే ఎంత పనికి మాలని రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. నెలకి 120 రూపాయలు అంటే సంవత్సరానికి 1300 పైనే. మరి ఆ 1300 సంవత్సరానికి కట్టుకుని మేము అదే ఇంట్లో నివాసం ఉంటే మేము అద్దుకున్నట్టే సొంత ఇంట్లో ఉన్నట్టే మాకు అర్థం కావట్లేదు. ఈరోజు నీటి మీద మీటర్లు పెడతారు, ఇంటి పన్నుల మీద, అలాగే చెత్త మీద, మంచినీళ్ళ మీద జీవోలు తీసుకొచ్చి ఈరోజు ప్రజలపై భారాలు వేయడానికి సిద్ధమైంది. ఆల్రెడీ కార్పొరేషన్లో చైర్మన్ కార్పొరేటర్ మాట కానీ కమిషనర్ మాట కానీ ఏమి వినకుండా డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఈ జీవోలు తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు దాకా కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థలకి హక్కులు అనేవి లేకుండా పోయేటప్పటికీ ఎవరైతే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ అధికారంలో జరిగేది. కానీ కార్పొరేషన్ ఎన్నికలు అయినప్పటికీ కూడా కార్పొరేటర్లు వచ్చినప్పటికీ కూడా జీవీఎంసీ స్థానిక సంస్థల సమస్యలే వాటి మీద వాటి జీవీఎంసీకి నిధులు కేటాయించి వాళ్ళకి హక్కులు కేటాయించేది పోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. 197, 198, 199 జీవోలు. ఈ 3 జీవోలు ఏంటంటే గతంలో ఇంటి పన్ను ఇంటి విస్తీర్ణం బట్టి ఇంటి పన్ను ఉండేది. ఈరోజు మార్కెట్ విలువ బట్టి ఇల్లు ఆస్తి విలువను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో చర్చించుకుంటా, కార్పొరేషన్ లో ఉన్న కార్పొరేషన్లతోనే చర్చించుకుంటా ఏకపక్షంగా ఈరోజు ఇంటి పన్నులు, చెత్త పన్ను, అలాగే నీటి ఛార్జీలు అనేది పెంచడం అనేది